प्रमुख जानपद गेय रचयित गायकुलु माटल तिरुपतिनी उम्मडि करीमनगर जिल्ला कलाकारुल आध्वर्यंलो बुधवारं घनंगा सन्मानिंचारु. ఇటీవల విడుదలైన 18 పేజెస్ సినిమాకి మాటల తిరుపతి పాటలు రాసి పాడారు. జానపద ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన మాటల తిరుపతి వెండితెర సినిమాకి పాటలను రాసి పాడడం పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాకారులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాటల తిరుపతి మాట్లాడుతూ తనను ఆదరిస్తూ ఒక కళాకారుడిగా ఒక్కొక్క మెట్టు పైకెక్కేలా ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు ఇంత ఘనంగా తనను సన్మానించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాకారులకు కళాభివందనాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు డాన్సర్ మారం ప్రవీణ్ కుమార్ దర్శక నిర్మాత నటులు బుర్ర నటరాజ్ గౌడ్ రచయిత గాయకులు ఓరుగండి శేఖర్ రచయిత సింగర్ మల్లిక్ తేజ నక్క శ్రీకాంత్ కొరియోగ్రాఫర్ కత్తెరపాక శ్రీనివాస్ మరి కింద యూట్యూబ్ ఛానల్ అధినేత అనిల్ సంజీవ్ నాగలక్ష్మి కెమెరామెన్ హరీష్ కళాకారులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత గాయకులు మాటల తిరుపతి గారు యావత్ ప్రపంచాన్నే మన వైపు చూపిస్తుండగానే అటు వెంబడే తెలుగు ఇండస్ట్రీ మొత్తం తన వైపు తిరిగేలా చూపించుకున్నటువంటి ఈ రోజు ఆరాధన నిర్వహించుకొని మన గీతా బ్యానర్ లో మొన్ననే రిలీజ్ అయినటువంటి 18 పేజెస్ అనే ఒక సినిమాలో అన్న అద్భుతమైన పాట రాసి ఈ రోజు నాడు జానపద కళారంగం సినీ వైపు కూడా ఉంది అని నిరూపించినందుకు వారికి మా కళాకారులందరి తరఫున మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాకారులందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానన్న. మీరు ఇలాంటి సక్సెస్ ఎన్నో సాధించాలని కళాకారులందరూ కూడా మీరు ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే కళావంతాలు ఎప్పుడు కూడా మీకు మీ వెంటే ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. జిల్లా ప్రాంతం నుండి ఒక యూట్యూబర్గా ఒక జానపద గేయ రచయితగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈరోజు తన కలంతో వెండితెరపై తన యొక్క మాటల తిరుపతి అనే పేరును వెండితెరపై ఆవిష్కరించబోతున్నటువంటి ఈ తరుణంలో మా ఉమ్మడి కళాకారుల ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాకారులందరి పక్షాన మాటల తిరుపతి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ దానికి కళామతాలు ఇలాంటి ఎన్నో అవకాశాలు ఇచ్చి మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాను.